హాయ్ హలో నమస్తే, నేను మీ నానాజీ గొన్నాబతుల. టుడే మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని స్ట్రైట్ లైన్ అనే టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ గురించి టుడే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ పీకామా క్యూ ఆర్ ది పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది లైన్స్ ఎక్స్ సీకెన్ ఆల్ఫా ప్లస్ వై కోసీకెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ 2 ఆల్ఫా. దెన్ షో దట్ 4p² ప్లస్ q² ఇస్ ఈక్వల్ టు a². టూ లైన్స్కి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రెండింటిని యాడ్ చేసిన తర్వాత మనం ఏమైనా ప్రూవ్ చేయాలి, a² అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ నోట్ రాస్తాను, ఒక పాయింట్ మీకు గుర్తుండాలి. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ from the origin to the line AX plus BY plus C is equal to 0 is mod C by root over a² plus b² అంటే AX plus BY plus C is equal to 0 అనే లైన్ కి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, మాడ్ సి బై రూట్ ఓవర్ a² ప్లస్ b² అండి. అలా ఇక్కడ మనకి టూ లైన్స్ ఇచ్చాడు, ఆ టూ లైన్స్కి దేని నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఆరిజిన్ నుంచి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రెండింటిని యాడ్ చేసి మనం ఏమైనా ప్రూవ్ చేయాలి, a² అని ప్రూవ్ చేయాలి. ఓకే, ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫార్ములా మీకు తెలియాలి కాబట్టి ఫార్ములా రాసాం. గివెన్ లైన్స్ ఆర్ ఎక్స్ సీకెన్ ఆల్ఫా ప్లస్ వై కోసీకెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ. దీన్నే మనం ఒక ఈక్వేషన్ సైన్ కాసుల్లో ఉంది, ఒకటి సీకెన్ కోసీకెన్ రెండు మనం సైన్ కాసుల్లో కన్వర్ట్ చేసుకుందాం. సీకెన్ యొక్క ఇన్వర్స్ ఏంటి, 1/cos, అంటే ఏమవుద్ది, ఎక్స్ ఇంటూ వన్ అంతా ఎక్స్ బై కాస్ ఆల్ఫా ప్లస్ కొసీకెన్ ఆల్ఫా అంటే 1/sin α, వై ఇంటూ 1 y బై సైన్ ఆల్ఫా ఈక్వల్ ఎంత వచ్చింది మనకి, ఏ. సో క్రాస్ మల్టిఫికేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ సైన్ ఆల్ఫా ఎక్స్ సైన్ ఆల్ఫా ప్లస్ వై ఇంటూ కాస్ ఆల్ఫా వై కాస్ ఆల్ఫా హోల్ బై డినామినేటర్లో ఉన్న టర్మ్ ఏంటి మనకి, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా నేను ఏం చేస్తాను మనకి, మల్టిప్లై డివైడ్ ఈజ్ ఈక్వల్ అవుతుంది ఇంటూ, దట్ మీన్స్ ఏ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ వన్. అంటే మనం సైన్ సీకెన్ కొసీకెన్లో ఉన్నది సైన్ కాసుల్లో మార్చుకున్నాం. అదర్ లైన్ ఏముంది మనకి, ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఏ కాస్ 2α. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో టూ లైన్స్ను మనం సైన్ కాస్లో కన్వర్ట్ చేసుకున్నాం. కన్వర్ట్ చేసిన తర్వాత ఈ టూ లైన్స్కి ఏం చేయమన్నాడు, ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్, దట్ మీన్స్ 0, 0 టు ఈక్వేషన్ వన్ ఈజ్, ఫస్ట్ లైన్ యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దేనితో ఇండికేట్ చేయమన్నాడు, పీతో ఇండికేట్ చేయమన్నాడు. సో పీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకు పర్పెండిక్యులర్, మాడ్ సి మీన్స్ ఈ ప్లస్ టర్మ్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ ఏ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. మాడ్ సి బై ఫార్ములా ఏంటి మనకి, a² ప్లస్ b² a² మీన్స్ sin² ఆల్ఫా, b² మీన్స్
కాస్ స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ రూట్ ఈక్వల్ టు మాడ్యులస్లో నెగిటివ్ ఉన్న పాజిటివ్ ఉన్న ఏం రాస్తాం మనం పాజిటివ్ రాస్తాం దట్ మీన్స్ ఏ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా బై సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ ఎంత మనకి 1 అంటే దట్ మీన్స్ రూట్ 1 రూట్ 1 అంటే మనకి 1 అని సో పీజ్ ఈక్వల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి పీజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా దీన్ని మనం బోత్ సైడ్ 2 చేత మల్టిప్లై చేసినట్లయితే 2P = 2A సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ వదిలేయండి 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా మీన్స్ సైన్ 2 ఆల్ఫా దట్ మీన్స్ ఏ సైన్ 2 ఆల్ఫా అంటే 2P = ఎంత వచ్చింది మనకి ఏ సైన్ 2 ఆల్ఫా దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ త్రీ ఒక లైన్కి ఫస్ట్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనుకున్నాం సెకండ్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనుకో ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఈక్వేషన్ టూ సెకండ్ లైన్ యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏ లెటర్తో ఇండికేట్ చేయమన్నాడు క్యూతో క్యూ ఈజ్ ఈక్వల్ టు మాడ్ సి బై దట్ మీన్స్ మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా బై ఏ స్క్వేర్ మీన్స్ కాస్ స్క్వేర్ ఆల్ఫా పి స్క్వేర్ మీన్స్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఫార్ములా ఏంటి మాడ్ సి బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఇజ్ ఈక్వల్ టు మైనస్లో ఉన్న ప్లస్ ఉన్న మాడ్యులస్ ఏ వ్రాస్తాం ఏ కాస్ 2 ఆల్ఫా బై సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ లేదా కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అంటే వాల్యూ ఎంత 1 రూట్ 1 ఎంత అవుతుంది 1 సో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఏ కాస్ 2 ఆల్ఫా దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ ఫోర్ స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 4 ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 4ని ఏం చేయాలి స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి మనకి ఈక్వేషన్ 3 ఏంటి 2P ని స్క్వేర్ చేస్తే 2P² కానీ 4P² రండి సెకండ్ టర్మ్ ఈక్వేషన్ చేస్తే Q² రైట్ సైడ్ స్క్వేర్ చేసి యాడ్ చేయాలి లెఫ్ట్ సైడ్ స్క్వేర్ చేసి యాడ్ చేయాలి 2P² మీన్స్ ఏ సైన్ 2 ఆల్ఫా హోల్ స్క్వేర్ Q² మీన్స్ ఏ కాస్ 2 ఆల్ఫా హోల్ స్క్వేర్ అని 2P² మీన్స్ 4P² Q² మీన్స్ Q² సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ప్లస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా 2 టర్మ్స్లో ఏం కామన్ చేయొచ్చు మనం ఏ స్క్వేర్ కామన్ చేయొచ్చు కామన్ చేస్తే సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా మనకు ఆల్రెడీ ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్ ఫస్ట్ ఐడెంటిషన్ సైన్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్ స్క్వేర్ డేటా వాల్యూ ఎంత 1 దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ దట్ మీన్స్ 4P² ప్లస్ Q² ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఓకే క్లియర్ థ్యాంక్ యూ టు ఆల్